బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తను బయటకు వచ్చిన తర్వాత శివాజీ, యావర్, వీళ్ళందరూ బోలే వీళ్ళందరినీ కలిసినట్టు అందరికీ తెలుసు. అయితే అక్కడే ఒక ట్విస్ట్ ఊహించినది, ఎందుకంటే సుడిగాలి సుధీర్ పల్లవ ప్రశాంత్ని కలిసినట్లు తెలుస్తుంది. కలిసి తను నెక్స్ట్ సినిమాలో జైలు బిడ్డ అనే సినిమా తీయబోతున్నాడంట. ఆ సినిమాలోని ఒక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ గమనించండి, సుడిగాలి సుధీర్ ఎంతోమందికి హెల్ప్ చేశాడు. అయితే ఒక్కసారిగా పల్లవ ప్రశాంత్ బయటకు ఎప్పుడు వస్తాడని అందరూ ఎదురు చూశారు, అలాగే సుడిగాలికు సుధీర్ కూడా ఎదురు చూశాడంట. అయితే సుధీర్ ఎదురు చూసిన తర్వాత ఒక్కసారిగా ఊహించిన ట్విస్ట్ ఏంటంటే తను బయటకు రావడం ఆశ్చర్యం గురి చేసిందంట. పల్లవ ప్రశాంత్ బయటకు రావడం ఆశ్చర్యం గురి చేసి, అలాగే బోలే లాంటి వ్యక్తి అందరూ కూడా హెల్ప్ చేసి బయటకు తీసుకురావడం ఆశ్చర్యం గురి అయింది. దాన్ని బట్టి నేను అనుకున్నాను వీళ్ళందరూ కూడా స్పై బాండింగ్ గొప్పగా ఉంది అని అనుకుని తను ఒకటే అనుకున్నాడంట. పల్లవ ప్రశాంత్ ఏదైనా ఒక అవకాశం ఇద్దాం, ఎందుకంటే శివాజీ ఫస్ట్ నుండి మొదటి నుండి ఎలాగ సపోర్ట్ చేశారు, బోలే ఎలాగ సపోర్ట్ చేశారు, మనం కూడా ప్రశాంత్కి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసి అండగా నిలుద్దామని అనుకొని పల్లవ ప్రశాంత్ని పిలిచి తర్వాత తను భారీ సహాయం అయితే చేసినట్లు తెలుస్తుంది. తనకైతే భారీ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మనందరికీ.